Taste the daily. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగటం ప్రాణాలకు ప్రమాదకరం. వీటన్నింటికన్నా హైదరాబాద్ రెస్టారెంట్స్ ఫుడ్ అత్యంత ప్రమాదకరం. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాదీ వంటకాల వెనుక సీక్రెట్స్ చూస్తే వాంతొచ్చినంత పనవుతుంది. ఇక తింటే ఏం జరుగుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లోని రెస్టారెంట్స్లో జరిగినన్ని దారుణాలు మరెక్కడా జరగవేమో. అడిగేవాడంటూ ఉండడు. ఒకవేళ ధైర్యం చేసి నిలదీసినా రెస్టారెంట్ సిబ్బంది చేతిలో తన్నులు తినాల్సిందే. హైదరాబాద్ ఫుడ్ వరల్డ్ ఫేమస్. కానీ ఆహారం మాటన జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే బయట ఫుడ్ తినాలంటేనే భయపడే పరిస్థితి. హైదరాబాద్ హోటళ్లకు ఏమైందే? బిర్యానీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న హైదరాబాద్లో హోటళ్లు రెస్టారెంట్లలో పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. మొన్నటిదాకా హైదరాబాద్ బిర్యానీ పేరు చెబితేనే నోరూరిన జనాలకు ఇప్పుడు హోటళ్లలో బిర్యానీని తలుచుకుంటేనే వాంతి చేసుకునే పరిస్థితి దాపురించింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే ఇందుకు కారణం. మొన్న అల్వాల్లోని ఓ హోటల్లో బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చిందే. మటన్ ముక్కలకు అదనంగా బొద్దింక కూడా వచ్చిందే. తాజాగా హైదరాబాద్లోనే ఫేమస్ అయిన బావర్చి రెస్టారెంట్ బిర్యానీలో సిగరెట్ పీక వచ్చిందే. దాంతో కస్టమర్ కంగు తిన్నాడు. బావర్చి రెస్టారెంట్కు వెళ్లిన యువకులకు బిర్యానీలో సగం కాల్చిన సిగరెట్ వచ్చిందే. హైదరాబాద్లోని మోస్ట్ ఫేమస్ రెస్టారెంట్స్ లో బావర్చి ఒకటి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉండే బావర్చి రెస్టారెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే బిర్యానీ ఆర్డర్ చేసిన యువకులకు సగం కాలిన సిగరెట్ చూసి చిర్రెత్తుకొచ్చింది. దీంతో సిగరెట్ తాగుతూ వంట చేస్తున్నారా అంటూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు కస్టమర్లు. చివరికి రెస్టారెంట్ యాజమాన్యం సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గతంలో ఇదే బావర్చి హోటల్ బిర్యానీలో బల్లి కనిపించింది. బిర్యానీ తినేందుకు ముందు పెట్టుకున్న వారికి బల్లి కనిపించడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు కస్టమర్స్. పార్సెల్ తీసుకెళ్లిన బిర్యానీలో బల్లి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య హైదరాబాద్ ఫుడ్ పై వస్తున్న వార్తలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఎవరు ఏమైపోతే మాకేంటి, మా జేబులు నిండితే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు రెస్టారెంట్స్ ఓనర్లు. నాణ్యత లేని ఆహార పదార్థాలను పెడుతూ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. బూజు పట్టిన చికెన్, కల్తీ ఆహార పదార్థాలు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, చెత్తతో నిండిన టీ పౌడర్, గబ్బు కొడుతున్న గోంగూర, ఇలా రోజూ ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది. ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లు అంటూ రెస్టారెంట్లకు వెళ్తుంటాం. కొన్నిసార్లు ప్రత్యేక సందర్భాలే కాదు, పిల్లలు వెళ్లాలని పట్టుబట్టినా వెళ్ళక తప్పదు. ఇక రెస్టారెంట్కు వెళ్లామంటే నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేసి రుచిని ఎంజాయ్ చేయాల్సిందే. ఫేమస్ రెస్టారెంట్కు వెళ్లి డిమ్ లైటింగ్లో కూర్చొని వేడి వేడి బిర్యానీ, దానికి తగ్గట్టుగా చికెన్ లాలీపాప్స్, చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త, మీరు తీసుకునే ఆహారం విషం లాంటిదే అని నమ్మక తప్పదు. మీరు లొట్టలేసుకుంటూ లాగించే ఆహార పదార్థాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటేనే నమ్మక తప్పదు. కుళ్ళిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రోడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగ్గా పాటించడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలోనే కాదు, గ్రేటర్లో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో అదే సీన్ కనిపిస్తోంది. కోటికి పైగా జనాభా కలిగిన గ్రేటర్లో దాదాపు 12 నుంచి 14 వేల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయిల్ నుంచి మొదలు ఉప్పు వరకు నిర్వాహకులు నాణ్యమైన వాటిని ఉపయోగించి క్వాలిటీ ఫుడ్ను అందించాలి. జీహెచ్ఎంసీ స్టాంపు వేసిన మాంసాన్ని వాడాలి. కానీ నియమ నిబంధనలను పక్కన పెట్టేసి ధనార్జనే ధ్యేయంగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు వ్యాపారాన్ని సాగిస్తున్నారు. వంటగదుల పరిశుభ్రత పాటించడం లేదు. ఫుడ్ తయారీలో ప్రతిదీ కల్తీ వస్తువులని ప్రోత్సహిస్తున్నారు. పైగా పాచిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి తిరిగి వేడి చేసి పెడుతున్నారు. మాంసమైతే రోజుల తరబడి ఫ్రిజ్లో పెట్టి దానికి మసాలాలు దట్టించి మరుసటి రోజు వాడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 8,624 సార్లు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు చేశారు. ఎక్కడ చూసినా నాసిరకం, కుళ్లిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం, కిచెన్లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపించింది. చాలా హోటళ్లలో కలర్, టేస్ట్ కోసం ఎగ్ మయోలో ప్రమాదకర కెమికల్స్ యాడ్ చేస్తున్నారు. అసలు నిల్వ ఉంచకూడని ఈ ఎగ్ మయోని కొన్ని హోటళ్లలో తర్వాతి రోజుల్లో కూడా వాడుతుండటంతో అది తిన్నవారు ఫుడ్ పాయిజన్ కి గురవుతున్నారు. ఈ మధ్య కల్తీ మయోనీస్ ఓ మహిళ ప్రాణం పోవడానికి కారణమయ్యింది. దాంతో ఎగ్ మయోనీస్ ను నిషేధించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఘటనలు జరిగినప్పుడు హడావిడిగా హోటళ్లు, రెస్టారెంట్లను అధికారులు బంద్ చేయిస్తున్నప్పటికీ రాజకీయ నేతల ప్రమేయంతో తిరిగి వెంటనే ఓపెన్ అవుతున్నాయి. మెడికల్ ఆఫీసర్లతో కలిసి పనిచేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు వారిని పట్టించుకోవడం లేదు.
Health and Sanitation Low Food Safety Wing Vukabhagamainapatki, GHMC to Sampandam Lenatuga Vyavaristunaro.